ఇంటెలిజెన్స్ జేఐ గారికి అందరికీ నమస్కారం. ప్రభుత్వాలు వ్యవస్థలు నిజాయితీగా ఉంటే భారతదేశంలోకి ఏ బలహీనతలు రావు. ఎగ్జాంపుల్, అధికారి నిజాయితీపరుడైతే, ఎగ్జాంపుల్ మహేందర్ రెడ్డి గారు, మన హైదరాబాద్లో ట్రంప్ కుమార్తె ఇవాంకా వచ్చారు, ప్రధాని గారు వచ్చారు, పెద్ద పెద్దలు వచ్చారు, చాలా గొప్ప ప్రోగ్రాం, చిన్న డిస్టర్బెన్స్ లేకుండా హైదరాబాద్కి ఎంతో పేరు తెచ్చేలాగా అతను నిర్వహించారు అంటే అది ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా మహేందర్ రెడ్డి లాంటి నిజాయితీ పరులు, ఎన్ఎస్ఎస్ క్లాబ్, ఇలాంటి వ్యవస్థ మనకుంటే ఒక పెద్ద సంఘ విద్రోహి. ఎన్నో ప్రభుత్వాలు ఉండగా కూడా సంఘ విద్రోహాలు పనులు చేస్తే ఈ ప్రభుత్వం, ఈ అధికారులు వచ్చిన తర్వాత అతన్ని ఎలిమినేట్ చేశారు. ఎన్ఎస్ఎస్ క్లాబ్ బికాజ్ ఆఫ్ సిన్సియారిటీ. ఇప్పటిదాకా ఇక్కడ డ్యాన్స్ మీద మీ ముందు చాలామంది డ్యాన్స్ చేశారు, సేమ్ అలాగే మీరు కూడా డ్యాన్స్ చేశారు. మేమేం చేస్తే మీరు చేయకూడదు కదా. రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తారు, అమ్ముడుపోతారా? రాజకీయ నాయకులు మందు ఇస్తారు, మీరు తాగుతారా? తాగరు కదా. రెడ్ లైట్ పడుతుంది, వెహికల్ ఆపుతారు కదా. గ్రీన్ లైట్ పడుతుంది, బయలుదేరతారు కదా. అలాగే డక్స్ వస్తుంటే ఎందుకు తీసుకుంటారు? తీసుకోకూడదు కదా. అందుకని డ్రగ్స్ చాలా ప్రమాదం, మందు చాలా ప్రమాదం, సిగరెట్ చాలా ప్రమాదం, పాన్ పురాగ్ చాలా ప్రమాదం. ఇవన్నీ మానేయండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ.